ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కష్టానికి అదృష్టం తోడైతే సక్సెస్ వచ్చినట్లే, కళానికి ఆలోచన తోడైతే కవిత్వం వచ్చినట్లే, జీవితానికి బంధం తోడైతే బాధ్యత వచ్చినట్టే, మరి వంటకి అమ్మ చేతి వంట తోడైతే అద్భుతమైన రుచి వచ్చినట్టే. ఎందుకు ఆలస్యం? మరి అమ్మ చేతి వంటలు ఈరోజు ఏం చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ. ఓకే సూపర్. ఈ రోజు మా అందరి కోసం ఏం చేస్తున్నారు? ఈ రోజు అంటే ట్రెడిషనల్ రెసిపీని బెల్లం అప్పాలు అన్నమాట. బెల్లం అప్పాలు. అప్పాలు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా, అవేనా ఇప్పుడు మన చేసేది? ఇక్కడ ఏదే అమ్మవారికైనా ఆంజనేయ స్వామికైనా గణపతికైనా అప్పాలు దండ వేస్తారు కదా, ఆయనకి వడమాల వేస్తారు, ఇది అప్పాలు పెడతారు. అప్పాలు పెడతారు, అవును. సో అవేవి ఇప్పుడు మనం చేయబోతున్నాం, బెల్లం అప్పాలు. బెల్లం అప్పాలు. సో బెల్లం అప్పాలు తయారు చేయబోతాం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, బియ్య పిండి, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, నూనె. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేద్దాం. ఈజీ ప్రాసెస్. అవునా? ఎవరైనా చేసేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా ఏం చేయాలి చెప్పు. ముందు మనం వాటర్ బాయిల్ చేసుకుందాము. ఈ ఫ్యాన్ పెట్టేసి ఇంకా ఆ కప్పు తోటి, ఈ కప్పు తోటి ఒక కప్పు వాటర్ వేసుకోండి. సో మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో ఆ కప్పు, ఆ కప్పుతో వాటర్. సో బెల్లం, బెల్లం మనం ఏంటంటే దీనికి బియ్యం పిండి, గోధుమ పిండి రెండు తీసుకుంటున్నాము. అయితే హాఫ్ కప్ బియ్యం పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, ఒక కప్పు అవుతుంది కదా, ఒక కప్పు వాటర్ వేసేస్తాము. మనం ఒక కప్పు బెల్లం వేసేస్తున్నాం దాంట్లో. అది బెల్లం బాగా కరిగి మెల్ట్ అయిన తర్వాత మనం అందులో కొంచెం నెయ్యి వేసేసి పిండి వేసి కలిపేసుకోవాలి, మొత్తం ముద్దలాగా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మనకి బెల్లం కరగాలి బాగా. ఓకే, మరుగుతున్న నీళ్ళలోకి మనం బెల్లం వేస్తాము. బెల్లం కూడా ఈక్వల్గా తీసుకోవాలా? ఒక కప్పు బెల్లం ఈక్వల్గా తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం అప్పాలు చేయాలనుకుంటున్నామో ఆ కప్పుతో పిండి, ఆ కప్పుతో నీళ్ళు, ఆ కప్పు బెల్లం, బెల్లం ఈక్వల్. బెల్లం ఉండలు లేకుండా మొత్తం మెల్ట్ అయిపోవాలి, వాటర్ లాగా అయిపోవాలి, వాటర్ లాగా అయిపోవాలి. ఆల్మోస్ట్ కరిగిపోయింది, కొంచెం చిన్న ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు బియ్య పిండి హాఫ్ తీసుకున్నాం కదా, ఇది ఒక హాఫ్, హాఫ్ గోధుమ పిండి, గోధుమ పిండి. దంచిన యాలకులు, యాలకులు కొద్దిగా నెయ్యి, నేను కలుపుతాను. పిండి ఆయిల్ వేడెక్కింది, పిండి కూడా రెడీ అయిపోయింది. పిండిలో మనకు కొంచెం లూజ్ అయింది అనుకో, మళ్ళీ పిండి కొంచెం గోధుమ పిండి కానీ మీ పిండి కానీ వేసి కలుపుకోవచ్చు. అంటే కొన్ని కొన్ని బెల్లం క్వాంటిటీ అంటే కొన్ని రకాలుగా వస్తున్నాయి కదా, ఇప్పుడు బెల్లం ఒక రకంగా రావట్లేదు, తేడా వచ్చేస్తుంది అన్నమాట. అలా కలిపేసుకోవచ్చు, ఇలా చేతికి నెయ్యి రాసుకొని అప్పాలి
నూనెలో కొంచెం నెయ్యి వేసుకుంటే నెయ్యి వాసన కూడా వస్తాయి. అప్పాలు వేసుకోవచ్చు అలా కూడా. వేద్దామా? ఒక స్పూన్ వేసేది చాలు. ఫస్ట్ వేసింది, వేగిపోయింది. సో ఇలా మనం రెండు వైపులా వేయించుకుంటూ అప్పాలన్నిటిని వేయించేద్దాం. ఇప్పుడు మనకు వచ్చే అంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఏ పండగకైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం ఎగిన తర్వాత చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా, సడన్గా కలర్ వచ్చేస్తుంది. కలర్ వచ్చేస్తాయి, తొందరగా కాలిపోతాయి. ఎందుకంటే మనం వేడి నీళ్ళలో వేసాం కదా, వేడి పాకల్లో పిండి వేసాం కదా, తొందరగా కాలిపోయి. ఇది బెల్లంతోనే బాగుంటాయా, పంచదారతో కూడా చేస్తారా అప్పాలని? అవును, అలాగే ఇదే బాగుంటుంది. ఇవే బాగుంటాయి. ఇప్పుడు పంచదార అందరూ అవాయిడ్ చేస్తారు. మామూలుగా ట్రెడిషనల్ రెసిపీ కూడా బెల్లంతోనే. బెల్లంతోనే కొన్ని మనం పంచదారతో చేసే రెసిపీలు కూడా ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాం కదా, అట్లా ఏమైనా చేసామేమో అని. లేదు లేదు, బెల్లంతో చేస్తాం మేము. ఓకే, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే ప్రవీణ, వేడి వేడిగా బెల్లం అప్పాలు రెడీ అయ్యాయి, టేస్ట్ చేసి చెప్పాలా? ఓకే, భలే ఉన్నాయి. పైన అంతా కరకరలాడుతూ లోపల మెత్త మెత్తగా సూపర్ సూపర్ టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే ఇంత ఈజీగా తయారు చేసాము అన్నట్టు లేవు. ఓకే, బాగా కష్టపడిన ఫీలింగ్ ఉంది, చాలా చాలా బాగున్నాయి. సో ఇంత టేస్టీ టేస్టీ బెల్లం అప్పాలు మీరు కూడా తయారు చేసుకొని రుచి చూసండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బెల్లం అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, బియ్య పిండి, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, నూనె. బెల్లం అప్పాలు తయారు చేసుకున్న విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక కప్పు నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత దానిలో ఒక కప్పు బెల్లం వేసి బాగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కప్పులో గోధుమ పిండి మరియు బియ్య పిండి కలిపి ఆ కప్పు పిండిని మరిగిన బెల్లం పాకంలో వేసుకొని బాగా కలపాలి. దానిలోనే కొద్దిగా అలికల పొడి, నెయ్యి వేసి బాగా పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. మనం కలుపుకున్న అప్పాల మిశ్రమాన్ని చిన్న చిన్న అప్పాల్లాగా చేసుకుని వేడికే నూనెలో వేసి అటు ఇటు బాగా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన బెల్లం అప్పాలు రెడీ. సో పద్మగారు థ్యాంక్ యూ సో మచ్, ఇంత టేస్టీ రెసిపీ మా అందరికి చెప్పినందుకు. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా బెల్లం అప్పాలు ఎలా తయారు చేసామో, సూపర్ ఎమ్మీగా ఉన్నాయి, మీకు కూడా నచ్చేసాయి అనుకుంటా. ఎందుకు ఆలస్యం, మీరు తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.